ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాబాయ్. ఏంటమ్మా విషయం? ఏమన్నా తెలిసిందా? విషయం మామూలుది కాదు. కిడ్నాపర్స్ వీడియో పంపించారు. ఈ వీడియో చూడండి బాబాయ్. సుందరి, ఆ కిడ్నాపర్స్ ఏమంటున్నారు? అదే పిన్ని, వాళ్ళు కొన్ని మెసేజెస్ వీడియోస్ పంపించారు. చూడండి బాబాయ్ ఎలా కట్టేశారు. పాప మను మేడం, ఇల్లు తప్ప ఇంకేం తెలీదు. అలాంటి అను మేడంను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏది బాబాయ్ ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి. బాబాయ్ ఈ పాటను అబ్జర్వ్ చేయండి. అవును నేను విన్నానమ్మా, ఓం సాయిరామ్ సాంగ్ వస్తుంది. ఈ సాయి మంత్రాన్ని తెల్లవారుజామున 5 నుంచి 5:30 మధ్యలో సత్యసాయి నిగమం వాళ్ళు మాత్రమే ప్లే చేస్తుంటారు. అంటే ఖచ్చితంగా ఈ ఇల్లు సత్యసాయి నిగమం దగ్గరలోనే ఉంది. అవునమ్మా ఈ పాటలు బాబా గుడి దగ్గరే వస్తాయి. మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం. పదండి బాబాయ్. పదమ్మా. పంతులు గారు చెప్పండమ్మా, బాబా భజన్లు పాటలు మన గుడిలోనే జరుగుతాయా లేక ఇంకెక్కడైనా జరిగే అవకాశం కూడా ఉంటాయా పంతులు గారు? మీ సందేహం నాకు అర్థం కాలేదమ్మా. ఏమీ లేదు పంతులు గారు, ఒక వీడియో రికార్డింగ్ జరుగుతున్న సమయంలో ఈ రోజు ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో సాయిబాబా పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలు కూడా ఒకే సౌండ్ లో వినిపించడం లేదు. మొదట ఎక్కడో దూరంగా ఉన్నట్టు మొదలై తర్వాత దగ్గరే, తర్వాత మళ్ళీ ఆ బాబా సౌండ్ దూరమైనట్టుగా ఉంది. ఆ వివరాలు మీకేమైనా తెలిసేమో అని మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పుడు ఆ పాటలతో మీకేమైనా సంబంధం ఉందా అమ్మా? మీరు ఏ వీడియో తీస్తున్నారో మొదట అది నేను తెలుసుకోవచ్చా? అమ్మా సుందరి, పంతులు గారికి ఆ వీడియో చూపించు. అలాగే బాబాయ్. మీరేం కంగారు పడకండి. అను అంటే అక్కడ చైర్లో కట్టేసిన మా మేడం, మా సిస్టర్. ఆమెని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారు. ఆడపిల్లని కిడ్నాప్ చేస్తారా? చూడండి. చెప్పండి పంతులు గారు. ఈరోజు గురువారం కదమ్మా, మా వాళ్ళు సాయి సేవ సమితి బృందం పల్లకిలో బాబావారిని చుట్టూతా భక్తుల దర్శనార్థం తిప్పుతూ ఉంటారు. ఆ బండి వెంట పాటలు భజనలు చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో రికార్డైన సాయిబాబా పాటలు మా వాళ్ళు పాడినవేనమ్మా. ఈరోజు ఉదయం ఏ రూట్ లో వెళ్లారో నాకు చెప్తారా? ఉండమ్మా. సాయి ఇట్రా. చెప్పండి గురువుగారు. మనం ఉదయం నుంచి పల్లకిలో బాబా వారిని ఎక్కడెక్కడ తిప్పామో వీళ్ళకి చూపించు. అలాగే గురువుగారు. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. మంచిదమ్మా వెళ్ళండి. అనా అనా. ఏంట్రా ఏమైంది? ఆ కంగారేంటి అనా? ఆ సుందరి మీద బాసు కన్నేసించమన్నాడు కదా, నేను వాళ్ళని ఫాలో చేస్తూనే ఉన్నాను. ఏమైందో విషయం చెప్పరా. ఆ సుందరి సాయిబాబా గుడికి వెళ్ళింది. ఉదయం అనుని వీడియో తీసి మనం సుందరికి పంపిన దానిలో బ్యాక్గ్రౌండ్లో సాయిబాబా భజనలు పాటలు వినిపిస్తున్నాయంట.
అబ్బా, మార్నింగ్ వీడియో వాళ్ళకి పంపించేటప్పుడు నాకు ఆ పాట వినిపించిందిరా. సాయిబాబా పల్లకి ఉదయం తిరిగిన సందులు గొందులు అన్నింటినీ ఆ పూజారి సుందరికి చూపిస్తున్నాడు. ఏంట్రా నువ్వనేది? నిజమన్నా, ఇప్పుడు ఆ సుందరి వాళ్ళ బాబాయి పూజారి వీధులన్నీ వెతుక్కుంటూ మనం ఉండే ఏరియా కూడా వచ్చేస్తున్నారు. సరే, వాళ్ళు వస్తే మనం తప్పించుకోలేరా? మనం వెళ్ళిపోదాం, ప్లాన్ అంతా పాడైపోతుంది. మనం ఇక్కడ ఉండకూడదు, వెంటనే మనం అను మేడం ఇక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయాలన్నా. సరే పద, ఆమెను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్దాం. అలాగే. నీ సుందరి మామూలుది కాదు, నిన్ను వెతుక్కుంటూ ఈ వీధిలోకి వచ్చేస్తుంది. నిన్ను ఇక్కడి నుంచి వేరే చోటు షిఫ్ట్ చేస్తున్నావు. రేయ్, కట్లుప్రా. ఈ ఫోటోలు నావండి ఎక్కడైనా చూసారా లేదా? బాబాయ్, ఈ వీడియోలో ఇల్లు ఈ ఏరియాలోనే ఉండుండొచ్చు. ఈ ఏరియా అంతా బాగా చూడాలి బాబాయ్. అటు వెళ్ళి చూద్దాం పద సుందరి. అన్నా, మీరు ఇక్కడే ఉండండి, నేను బయట ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. వెళ్ళు. ఎవరు లేరు, పద తొందరగా పోదాం. పద. అమ్మా, ఈ సందే లాస్ట్. ఇక్కడి నుంచే మేము బాబావారిని మళ్ళీ గుడికి తీసుకెళ్తాం. పదమ్మా. అన్నా, అదిగో సుందరి వాళ్ళు. బాబాయ్, బాబాయ్ అంటూ పిలుస్తుంది.
కొంపతీసి మనల్ని చూసిందా ఏంటి? రై, డౌటే లేదు, వాళ్ళు మనల్ని చూసినట్టున్నారు. ఏదో ప్లాన్ వేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అను నుంచిన రూమ్ ని చూస్తేనన్నా ఆ రూమ్ ఉన్న ఇల్లు బయట వైపు ఎక్స్టీరియర్ ఎలా ఉంటుందో మనం ఊహించి ఇక్కడి నుంచి అడుగులు వేస్తుండాలి.